అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తల్లడిల్లిన తల్లి రచయిత తాటికోల పద్మావతి గారు ఇక కథలోకి వెళితే మధ్యాహ్నం గంట దాటింది భోజనాలు చేద్దామనుకుంటూ సావిత్రమ్మ వంటగదిలోకి అడుగు పెట్టింది ఇంతలో ఫోన్ మోగటంతో వెనక్కి వచ్చి తీసింది అంతే ఒక్క క్షణం నోట మాట రాలేదు మనిషిలో చలనం లేకుండా పోయింది ఆ వార్త వినగానే గుండె ఎందుకు ఆగిపోలేదా అనిపించింది ఒక్కసారిగా నేల మీద కుప్ప కూలిపోయింది ఏమైందంటూ వచ్చింది కోడలు ఏమండి త్వరగా రండి అంటూ భర్తను పిలిచింది వెంటనే కొడుకు గోపి వచ్చాడు గోపి అంతా అయిపోయిందిరా అంతా అయిపోయింది నెత్తి నోరు బాదుకుంటూ శోకాలు పెడుతుంటే చూస్తున్న కొడుకు కోడలికి ఇద్దరికీ అర్థం కాలేదు అమ్మా ఏమైందమ్మా ఎక్కడి నుంచి ఫోను చేసిందెవరు చెప్పమ్మా చెప్పమంటుంటే నీ చెల్లెలు ఇక లేదురా దాని జీవితం బుగ్గైపోయిందిరా ఎవరో ఫోన్ చేశారు స్పృహ తప్పి పడిపోయిందంట హాస్పిటల్కి తీసుకెళ్లారట అంతా అయిపోయిందని చెప్పారు అయ్యో నా బిడ్డ గతి ఇలా అయిపోయిందే అంటూ సావిత్రమ్మ గగ్గోలు పెట్టింది వెంటనే గోపి చెల్లెలి అత్తవారింటికి ఫోన్ చేశాడు సరైన సమాధానం ఎవరూ చెప్పలేదు భోజనాలు కూడా చేయకుండా అందినంత డబ్బు జేబులో పెట్టుకొని భార్య బిడ్డని తల్లిని తీసుకొని వెంటనే బస్టాండు చేరుకున్నాడు ఆకలి లేదు దాహం లేదు దుఃఖంతో కడుపు నిండిపోయింది అందరికీ ఆరు గంటలు ప్రయాణం చేసి వెళ్ళేసరికి శాంతను ఆస్పత్రిలో చేర్పించారని తెలిసింది ఎలా జరిగింది ఎందుకు జరిగిందని వివరాలు తెలుసుకునేసరికి పెద్ద ఘోరం జరిగిపోయింది అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులంతా చెప్పారు పెళ్లికి ఇచ్చిన కట్నం చాలేదంటూ అప్పుడప్పుడు అదనంగా డబ్బు తెమ్మని వేధించేవాడు భర్త ఇప్పుడు ఏకంగా గొంతు నులిమి చంపాడు పదేండ్ల కాపురం చేసిన భర్త దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేశాడు శవాన్ని పోస్టుమార్టం చేసి మర్నాడు ఇచ్చారు చెల్లెలు బతుకును అన్యాయం చేసిన భర్తని వదిలిపెట్టకూడదు అనుకున్నాడు గోపి కేసు పెట్టించి అరెస్టు చేయించాడు తను నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు ఏడేండ్ల కూతురుంది అందరూ కలిసి చెల్లెలి ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నారు కోపంతో కడుపు రగిలిపోతున్నది వాడసలు భర్త లేక రాక్షసుడా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు పిల్లని తీసుకొని పాటు ఊరు చేరుకున్నారు ఈ ఘోరం ఇలా జరుగుతుందని ఎవరూహించారు అన్ననే స్వయంగా చెల్లెలికి అంత్యక్రియలు జరిపించాడు పది రోజులు కర్మకాండలు ముగిశాయి సావిత్రమ్మ కడుపు కోత మిగిలింది ఆ దుఃఖంతోనే ఆమె మంచం పట్టింది పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడితే చివరికి బూడిదగా మిగిలింది ఆడదాని బ్రతుకు అంత దారుణమా కూతురి మరణంతో మంచం పట్టింది సావిత్రమ్మ ఎక్కడ నుంచో విత్తనం తెచ్చి నాటి ప్రతిరోజు నీళ్లు పోస్తుంటే మొక్క ములిచి పెరిగి పెద్దదై చిగుళ్ళు తొడిగి ఒకనాటికి మహావృక్షమై కొమ్మలతో రెమ్మలతో చెట్టు నిండా పూలు పండ్లతో పచ్చగా కలకలలాడుతుంటే ఆ చెట్టు క్రింద నీడ కోసం చేరుతారు కొంతమంది వర్షం వచ్చినా నిలబడతారు పక్షులెన్నో గూళ్ళు కట్టుకుని నివసిస్తాయి పిల్లలంతా ఆ చెట్టు నీడలో ఆడుకుంటారు కాయలు కాస్తే పిందెలని కూడా చూడరు రాళ్లతో కర్రలతో కొట్టి రాల్చి కడుపు నింపుకుంటారు అయినా ఆ చెట్టు ఓర్పుతో భరిస్తుంది కొమ్మలన్నీ నరికినా మళ్ళీ చిగుళ్ళు తొడుగుతుంది హింసించినందుకు బాధపడదు ప్రజల కోసం పుట్టి పెరిగింది త్యాగశీలి అయ్యింది ఏదో ఒకనాడు ఆ వృక్షాన్ని మొదలంటా నరికి పెరికి వేయవచ్చు లేదా తుపాను గాలికి వేళ్లతో సహా నేలవాలిపోవచ్చు అందుకే స్త్రీని తరువుతో పోలుస్తారు ఎన్ని కష్టాలు భరించినా ఓర్పు సహనంతో చివరిదాకా బ్రతుకుతుంది మగువనై పుట్టడం కన్నా మానునై పుట్టినా బాగుండేదని విలపిస్తుంది నేటి సమాజంలో జరిగే దారుణాలను చూడలేక సావిత్రమ్మ తల్లడిల్లింది ముప్పై ఐదేండ్లు నిండినా పెళ్లి కాలేని కూతురుగా అసమర్థుడైన తండ్రికి అధిక భారమై ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో పడి ఉంటావని ఇంట్లో వాళ్ల చేత చుట్టుప్రక్కల వాళ్ల చేత చీదరింపులు తప్పలేదు వచ్చిన సంబంధాలన్నీ కట్నం చాలేదని వెళ్ళిపోతున్నారు అందం లేదు చదువు లేదు ఏదో ఇంట్లో అందరికీ వండి పెడుతుందిలే అని వరుసకు బావతో పెళ్లి జరిపించారు ప్రతినిత్యం అత్త ఆడబిడ్డల వేధింపులు భర్త దుర్వాసుడు ముక్కు మీదే కోపం ఒక సినిమా లేదు షికారు లేదు ఆర్టీసీలో ఉద్యోగం వచ్చే డబ్బు సగం తాగుడికే సరిపోతుంది వచ్చే పోయే వాళ్ళందరికీ ఇంట్లో వండి వార్చటమే సరిపోతుంది తిట్లు చివాట్లు మొట్టికాయలతో నరకం చూస్తున్నది సావిత్రి ఎప్పుడైనా పుట్టింటి వాళ్ళకి తన వేదన చెప్పుకుందామంటే నీ ముఖానికి తోడు సినిమాలు షికారులు కూడానా పెళ్ళైంది సంతోషించు అంటారు ఎప్పుడైనా భర్త వెంట తీసుకెళ్తే వెళ్తుంది లేకపోతే లేదు నువ్వు అందంగా లేవంటూనే కాపురం చేసి ఇద్దరి పిల్లల్ని కన్నాడు తాగుడికి బానిసై ఒకరోజు హరియమన్నాడు ఇంకేముంది ఈ దరిద్రపు గొట్టుది నా కొడుకుని పొట్టన పెట్టుకుంది పెళ్ళైనప్పటి నుంచి మొగుడికి మనశ్శాంతి లేకుండా చేసింది అందుకే తాగుడికి బానిసై చచ్చాడంటూ అత్తా ఆడబిడ్డలు తిట్టిపోశారు ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి పిల్లలు ఎటూ కాని వయసు ఉద్యోగం తాలూకు వచ్చిన డబ్బులు కర్మకాండలకు ఖర్చు చేశారు మిగిలింది పిల్లలిద్దరి పేరా డిపాజిట్ చేశారు ఇల్లు గడవటం కష్టంగా ఉంది ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుందని సావిత్రి విస్తర్లు కుట్టేది అప్పుడప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయితే వెళ్ళి వంట చేసి పెట్టేది పది ఇరవై వస్తే ఇంటికే ఖర్చు చేసేది కొన్నాళ్ళు కష్టపడితే నీ కొడుకు చేతికి అందొస్తాడు కష్టాలన్నీ తీరిపోతాయి అన్నారు ఆ ఆశతోనే కలలు కంటూ బ్రతికేది కష్టాల్లో దరిద్రం అన్నట్టు పిల్ల పెద్ద మనిషై కూర్చుంది తూతూ మంత్రంగా వేడుకలు జరిపారు కొడుకు టెన్త్ పాస్ కాలేజీలో చేరాడు అమ్మా నాకు పట్టులంగా కొనిపెట్టవా ఫంక్షన్ కూడా సరిగా చేయలేదు అంది కూతురు నాన్న ఉంటే అన్నీ చేసేవాడు అన్నయ్యకి కాలేజీ ఫీజులంటూ కట్టి చదివిస్తావు నాకేమీ లేవంటూ గోలపెట్టింది మనం అందరిలాంటి వాళ్ళం కాదమ్మా ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి రేపు అన్నయ్యకి మంచి ఉద్యోగం వస్తే అప్పుడన్నీ కొనిస్తాడులే అంటూ కూతురికి నచ్చజెప్పింది కాలమంతా కష్టాలతోనే గడిచిపోయింది బ్యాంకుకు వెళ్ళి సంతకం పెట్టాలి రమ్మన్నారు భర్త తరుగు బంధువులు సరేనంటూ వెళ్ళింది ఎంత వచ్చిందో ఏమో లెక్కలు చెప్పనేలేదు కొడుక్కి మైనారిటీ తీరింది అమ్మ మా ఫ్రెండ్ ఒక షాప్ పెట్టాడు నన్ను కూడా కలవమన్నాడు నా వంతు డబ్బు పెట్టుబడి కావాలన్నాడు ఊరికే బ్యాంకులో ఉంటే ఏం లాభం నేను చదివిన చదువుకి ఉద్యోగం ఎటూ రాదు బిజినెస్ చేస్తాను అన్నాడు నువ్వు చిన్నవాడివి బిజినెస్ వ్యవహారాలు నీకంతగా తెలియవు లాభం రాకపోతే ఆ నష్టం నీ మీదే వేస్తారు ఇంకో రెండేండ్లు పోతే చెల్లెలి పెండ్లి చేయాలి అప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది బిజినెస్ జోలికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకో ఎంత చదివినా ఈ రోజుల్లో ఉద్యోగాలు రావడం కష్టం బిజినెస్లో ఎంతమంది పైకి రావడం లేదు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న రెండు బిల్డింగులు కొన్నాడు మొదట్లో రాకపోయినా పోను పోను బాగా ఆదాయం ఉంటుంది ఇలాగే ఉంటే ఎప్పటికీ పైకి రాలేం అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి నువ్వు ఎన్నైనా చెప్పు నేను మాత్రం పార్ట్నర్షిప్ తీసుకొని తీరాల్సిందే అంటూ పట్టుబట్టాడు భర్తలాగే కొడుకు కూడా అనుకున్నది సాధించే వరకు ఊరుకోడు తల్లి మాట వినకుండా డబ్బంతా తీసుకెళ్లి పెట్టుబడి పెట్టాడు ఆరు నెలలు గడిచిందో లేదో ఆ ఫ్రెండు కాస్త చెప్పా పెట్టకుండా ఎక్కడికో ఉడాయించాడు ఉన్న సరుకు స్వాధీనం చేసుకుని బయటకు పంపించారు సావిత్రమ్మ ఏడ్చింది మొత్తుకుంది గగ్గోలు పెట్టింది చేతికి ఆధారం అనుకున్న ఆ కాస్త డబ్బు పోయింది పోతే పోయిందిలే నా వాటా డబ్బేగా అన్నాడు చెల్లెలి పెళ్ళికని దాచింది కూడా పట్టుకుపోయాడు స్నేహితులు తిరుగుళ్ళ నుంచి బయటపడేసరికి ఉన్నదంతా అయిపోయింది అప్పుడు జ్ఞానోదయం కలిగి ఏం ప్రయోజనం నా మాట విన్నావా ఆ సంబంధం వాళ్ళు వచ్చారు మన అమ్మాయిని చేసుకోవటానికి ఒప్పుకున్నారు కట్నం లేకుండా ఎవరు చేసుకుంటారు చేతిలో పైసా లేదు చెల్లెలి పెళ్ళి ఎలా చేస్తావో నీ ఇష్టం ఆడపిల్లని ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటాం ఆ స్థలం అమ్మేసి పెళ్లి చేద్దాం అదా అది కాస్తా అమ్మితే మనకి నిలువ నీడ ఉండదు అదే మనకి ఆధారం నువ్వేదన్నా ఉద్యోగం చేసి పెళ్లి చేస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సంపాదించింది లేకపోగా ఉన్నది కూడా పోగొట్టావు నేను ఉద్యోగంలో చేరటానికి టైం పడుతుంది అప్పటిదాకా పెళ్లి చేయకుండా ఉంటావా నీ ఇష్టం అన్నాడు కొడుకు పుట్టింట్లో తండ్రి చెప్పినట్లు వినాలి పెళ్ళయ్యాక భర్త మాట వినాలి ఇప్పుడు కొడుకు మాట వినాలి ఆడది ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉండాల్సిందే స్వతంత్రించి బతికే హక్కు లేదు చేసేదేమీ లేక ఎప్పుడో భర్త బ్రతికున్న రోజుల్లో చవగ్గా వచ్చిందని కొనిపడేసిన స్థలం అది అది అమ్మితే కానీ పెళ్లి చేయలేరు వచ్చిన కాడికి అమ్మడం కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం జరిగిపోయాయి వెంటనే ఒక ఆడపిల్ల పుట్టింది కాపురానికి వెళ్ళిందన్న మాటే కానీ సుఖపడింది లేదు ఎప్పుడూ గొడవలే తిట్టి కొట్టేవాడు రెండు మూడు సార్లు చంపటానికి కూడా ప్రయత్నించాడు అమ్మా ఇక్కడ వచ్చేస్తానంటూ చెప్పింది తప్పదమ్మా కొట్టినా తిట్టినా భర్త దగ్గరే పడి ఉండాలి అన్నారు మనసుకి ఎంతో బాధ అనిపించి ఒకసారి వచ్చి మరలా కాపురానికి వెళ్ళింది నచ్చజెప్పి పంపించారు అల్లుడు ఒక శాడిస్టు ప్రతిరోజు నరకం చూపించేవాడు తల్లిగా తను ఏమీ చేయలేకపోయింది ఈలోగా కొడుక్కి పెళ్లి కావడం వేరే ఊర్లో ఉద్యోగం రావడం జరిగాయి సావిత్రమ్మకు కొడుకు దగ్గరకు వెళ్ళక తప్పలేదు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు వంచిన నడుం ఎత్తకుండా చాకిరి కోడలు కూడా ఉద్యోగానికి వెళ్లటంతో పని భారమై అలసిపోయింది వృద్ధాప్యంలో కూడా సుఖం లేదు ఏమిటి బ్రతుకు పుట్టినప్పటి నుంచి కష్టాలే జీవితం చివరి దశకు చేరుకుంది చీతరింపులు చీత్కారాలు ఎప్పుడో గొంతెండిపోతుంటే గుక్కెడు నీళ్లు ఒక్క పూట గుప్పెడు మెతుకులు కూతురు పోవటంతో ఆ పిల్ల భారం కూడా మీద పడింది తనే కనుక లేకపోతే ఆ పసిదాన్ని ఏ అనాథ శరణాలయంలోనో చేర్పించేవాళ్ళు బాధ్యతలు బంధాలు వీడనంటున్నాయి బంధ విముక్తురాలు కావాలన్నా పైనుంచి ఆ దేవుడి పిలుపు రావాలి కొంతమంది జీవితాలు ఇంతే కష్టాలతోనే కడదేరిపోతారు కళ్ళు మూతలు పడిపోతున్నాయి అమ్మమ్మ అని పిలుస్తున్నది మనుమరాలు ఉదయం కోడలంటున్న మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి ఎన్నాళ్ళు మంచంలో పడి ఉంటుంది ఈమెకి చాకరీ చేస్తూ కూర్చుంటే ఉద్యోగానికి పోనవసరం లేదా ఏ ఆశ్రమంలోనో చేర్పించండి ఉన్నన్నాళ్ళు అక్కడే పడి ఉంటుంది చివరికి ఇదేనా తను కోరుకుంది కొడుకు దగ్గర సుఖపడాలనుకుంది తనకి ఆ అదృష్టం కూడా లేదు తండ్రికి కూతురుగా భర్తకి భార్యగా బిడ్డలకి తల్లిగా అందరి బాధ్యతలు మోసింది తన భారాన్ని ఎవరూ మోయలేకపోతున్నారు తల్లడిల్లిన ఆ తల్లి హృదయం ఒక్కసారిగా ఆగిపోయింది ఎక్కడో ఆశ్రమంలో అనాథ చావు చావకుండా కొడుకు దగ్గరే ప్రాణాలు వదిలింది చివరి క్షణంలో తల్లడిల్లిన తల్లి తనువు చాలించటంతో ఆమెతోనే కష్టాలన్నీ కలిసి కాలిపోయాయి తల్లి లేని పిల్ల మాత్రం అనాథాశ్రమంలో చేరక తప్పలేదు మనిషికి మన్నీతోనే ఉన్నాయి సంబంధాలన్నీ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే